భారీ డైలాగులు తీవ్రస్థాయిలో విమర్శలు కొట్లాటలు కొరుకోడాలు అరవడాలు అలగడాలు క్షణక్షణ ఉత్కంఠ మధ్య మా ఎన్నికలు ముగిసాయి ఓటు హక్కు వినియోగించుకున్నారు 665 మంది మొత్తం సినీ ప్రముఖులు క్యారెక్టర్ ఆర్టిస్టులు జూబ్లీల్స్ పబ్లిక్ స్కూల్ కు క్యూ కట్టారు ప్రస్తుతం పోలింగ్ పూర్తయింది 665 మంది ఇంట్లో పోస్టల్ బ్యాలెట్స్ కూడా కలిపి 665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కృష్ణ కృష్ణరాజు లాంటి వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ తో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గత ఎన్నికలతో పోల్చుకుంటే భారీ స్థాయి పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు 474 పోయినసారి ఎలక్షన్ లో నమోదైనటువంటి పోలింగ్ శాతం ఈసారి 665 భారీ స్థాయి రికార్డ్ స్థాయి ఓటింగ్ అని చెప్పుకోవచ్చు మా చరిత్రలోనే 60 మంది ఇందులో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈసారి పెరిగిన పోలింగ్ తమకు అనుకూలమని చెప్పుకుంటూ ఉన్నారు 83% పోలింగ్ నమోదైంది చాలామంది స్టార్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న శ్రీకాంత్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఎలక్షన్స్ ప్రస్తుతానికైతే ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకొక గంటలో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో చిన్న చిన్న సంఘటనలు తప్పితే ప్రశాంతంగా అంతా బాగానే జరిగింది ఎప్పుడు లేని విధంగా 655 ఓట్లు పైన పోలైనాయి ఇది మంచి శుభపరిమాణం సో ఎవరు ఓటకు చాలామంది పెద్ద హీరోలు కొంతమంది షూటింగ్ల వల్ల రాకపోయినా అందరూ కూడా వినియోగించుకున్నారు థ్యాంక్ యూ చూద్దాం రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ సో అది శ్రీకాంత్ మాట్లాడారు భారీ స్థాయి ఓటింగ్ జరిగింది శుభపరిణామంగా చూడొచ్చు రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతానంటూ ఆయన తన రెస్పాన్స్ని తెలియజేశారు ఉదయం నుంచి కూడా పోటాపోటీగా పోలింగ్ జరుగుతూనే ఉంది 8 గంటలకి ప్రారంభమైంది పోలింగ్ పోలింగ్ టైం ఎక్కువ పడుతుండడంతో ఒక గంట ఎక్స్టెండ్ చేశారు 2 గంటల వరకు జరగాల్సిన పోలింగ్ 3 గంటల వరకు జరిగింది ఇక కౌంటింగ్ 4 గంటలకు జరగాల్సింది 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది సో ఇప్పుడు మీన్ టైం 3 o'clock నుంచి 5 o'clock వరకు మధ్యలో క్వశ్చన్ ఇచ్చారు 5 o'clock నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది బహుశా ఒక 3-4 గంటల సమయం పట్టవచ్చు గతంలో అనుభవం తీసుకుంటే ఒక 3-4 గంటల సమయంలో కౌంటింగ్ పూర్తవుతుంది అంటే 8-9 గంటల వరకు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం కనపడుతుంది సో ఈరోజే మా కథ తేలిపోబోతూ ఉంది ఎవరు కథానాయకుడు కాబోతున్నారు ఎవరు ప్రెసిడెంట్ కాబోతూ ఉన్నారు 8 రోజులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది కూడా తెలిసిపోతుంది ఎందుకంటే సాధారణమైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ కాదు ఇది 83% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అంటే ఓట్లు ఎవరికి ఎక్కువ పడ్డాయి అనేది కూడా ఒక ఆసక్తి భారీ స్థాయిలో ఓటింగ్ కనుక ఒకరికి ఒక సైడ్ కనుక పోలరైజ్ అయితే కనుక ఇక్కడ ఓటింగ్ గెలిచే స్థాయి కూడా పెరుగుతుంది ఇప్పటి వరకు గెలుస్తాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు తమ ప్యానెల్ గెలుస్తుందంటే తమ ప్యానెల్ గెలుస్తుందని కానీ ఇక్కడ ఉదయం బాలకృష్ణ మాట్లాడిన మాటలు కూడా మనం చూడవచ్చు అందరూ కూడా కళామ తల్లి బిడ్డలే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజు కావచ్చు మంచు విష్ణు కావచ్చు అందరూ కూడా అన్నదమ్ములు లాంటి వారే సినిమాల్లో కలిసి పనిచేసుకునేవారే కాబట్టి ఇందులో అలాంటి భేషజాలు ఏమి ఉండవు కాకపోతే మా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఓటు వేయాలి తన మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేశాను తనకు నచ్చిన వాళ్ళకు ఓటు వేశాను పనిచేస్తారనుకున్న వాళ్ళకి ఓటు వేశానంటూ బాలకృష్ణ చెప్పారు సో ఓటింగ్ అంటే అందరికీ ఒకటే ప్యానెల్లో ఓటింగ్ జరిగే అవకాశం లేదు కొంతమంది ఆ ప్యానెల్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొంతమంది ఈ ప్యానెల్లో నచ్చిన వాళ్ళకి ఓటింగ్ వేసే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్గా ఒకరు గెలిస్తే ఆ అవతల ప్యానెల్ ఎవరైతే ప్రెసిడెంట్గా ఓడిపోయినటువంటి ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీనో ట్రెజరరో ఇలా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి